దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం ఎస్వీఆర్ గ్రూప్ అధినేత వెంకటరెడ్డి గారిని కలవబోతున్నాము ఎస్వీఆర్ గ్రూప్స్ ఏ లక్ష్యంతో పెట్టారు అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి ఏంటి ఎలాంటి స్ఫూర్తి తీసుకున్నారు ఎస్వీఆర్ గ్రూప్ సంపద సృష్టిస్తూ ఉపాధి ఇస్తూ సేవా కార్యక్రమాలు చేస్తుంది నిజంగా ఎస్వీఆర్ గ్రూప్ విజయాలేంటి అనేది ఎస్వీఆర్ గ్రూప్ చైర్మన్ వెంకటరెడ్డి గారి మాటల్లో విన్నాం శ్రీ మా వ్యాపార సంస్థ మేము అసలు ప్రారంభించడానికి ముందే సామాజికంగా ఉన్నటువంటి వెనుకబడినటువంటి రైతు సామాజిక వర్గాన్ని మేము ఎంచుకొని ఈ వ్యాపార సంస్థని మొదలుపెట్టాము సో దీంట్లో చేసినటువంటి వ్యాపారం ద్వారా వచ్చేటువంటి ఏ లాభాలతో అయినా కూడా మేము కమిట్ అయి ఉన్నాము ఫార్మర్కి మా వైపు నుంచి మేము సపోర్ట్ చేస్తామని సో ఎక్కడైతే ఫార్మర్ అనేవాడు ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యంత పేదరికంలో ఉన్నాడు అంటే ఒక ఫార్మరే ఉన్నాడు అతను కష్టపడే ప్రతి గంట కూడా మన కోసమే కష్టపడుతున్నాడు తను పండించే ప్రతి పంట మన దగ్గరికి వస్తుంది సో అతనికి మాత్రం చేయాల్సిన సహాయం చేసే వాళ్ళు చాలామంది తక్కువగా ఉన్నారు సో మా సంస్థ ద్వారా మేము ఆవిష్కరణలకు అన్నిటికీ తోడ్పడుతూనే దాంట్లో వచ్చిన లాభాలని మేము మెజారిటీగా మా సేవా సంస్థ ఎస్టా అనే సేవా సంస్థ ద్వారా ఫార్మర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి మాత్రమే యూజ్ చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు చూస్తే జై జవాన్ జై కిషన్ అనే నిదానం ఎప్పటి నుంచో మనకి ఉంది ఇప్పుడు ఒక జవాన్ బాగా హెల్దీగా ఉండాలన్నా తనకి సరైన పౌష్టిక ఆహారం ఉండాలి ఆహారం లేనిది జవాన్ కూడా మన దేశాన్ని కాపాడలేడు సో ఆ జవాను కూడా ఆహారం ఇచ్చేది ఎవరు కిసాన్ సో అలాంటి కిసాన్కి మనం వెన్నంటి ఉంటేనే అటు జవాన్ని తయారు చేసుకోవచ్చు ఇటు నవజవాన్లు కూడా తయారు చేసుకోవచ్చు మన సమాజం లోపల అలాగా దేశం ఎప్పుడు అభివృద్ధి బాటలు నడుస్తూ ఉంటుంది మేము ప్రస్తుతము నేచురల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ అనేది అంటే మన ఏజ్ ఓల్డ్ ఇంతకుముందు మనం ఒక అరవై డెబ్బై ఏండ్ల క్రింద మన దేశంలో ఎలాగైతే వ్యవసాయం చేసేవారో ఆ పద్ధతుల్లో ఎటువంటి పెస్టిసైడ్స్ వాడకుండా ఫర్టిలైజర్స్ వాడకుండా ఉన్నటువంటి సాయిల్ని డ్యామేజ్ చేయకుండా ఎలా వ్యవసాయం చేయాలి చేసినటువంటి వ్యవసాయం ద్వారా వచ్చిన పంటను ఏ విధంగా మార్కెట్ చేసుకోవాలి ఏ ఏ దేశాలకు తీసుకెళ్ళాలి తీసుకెళ్ళవచ్చు ఎలాగ కస్టమర్ని అంటే ఎండ్ కస్టమర్ని ఎలాగ ఫార్మర్తో కనెక్ట్ చేయాలనే ప్రోగ్రాం పైన మేము ఇప్పటివరకు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఫార్మర్కి ముఖ్యంగా అంటే వ్యాపారం మొదలు పెట్టడానికి ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరిది సపోర్ట్ ఉంటుంది అలాగే నాకు కూడా నా తల్లిదండ్రులది నా భార్యది మా గురువులది అందరిది సపోర్ట్ ఉంది కానీ స్ఫూర్తి పరంగా చూస్తే కనుక సత్యసాయి బాబా గారి స్ఫూర్తి చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు చాలా పేదరికలకి ఇచ్చినటువంటి సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా నీటి సప్లై స్కీమ్ ఏదైతే ఉందో నన్ను బాగా కదిలిచ్చింది నేను రాయలసీమలో పనిచేస్తున్నప్పుడు అక్కడ ప్రతి గ్రామంలో కూడా సత్యసాయి నీటి సరఫరా పథకం అంటూ ఉండేది సో అది చూసినప్పుడు అనిపించింది మన కోసం మనం బతకడంలో ఎటువంటి ఆనందం లేదు మన వల్ల పది మందికి మనం మేలు చేయగలిగితే దాంట్లో ఉన్న ఆనందమే వేరు అలాగే మా పేరెంట్స్ కూడా దానికి సపోర్ట్ చేశారు నా భార్య కూడా సపోర్ట్ చేసింది ఇప్పుడు నేను సంస్థలు నడపగలుగుతున్నానంటే దాంట్లో ముఖ్య కారణం భార్య పిల్లలది చాలా ఎక్కువ శాతం ఉంటుంది మా నాన్నగారి పేరు చంద్రారెడ్డి మా అమ్మగారి పేరు ఉమారాణి నా వైఫ్ పేరు సంయుక్త మేము సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం నేను కూడా ఉద్యోగం చేస్తూ మొదలుపెట్టినటువంటి సంస్థ ఇది సో ఉద్యోగాన్ని వదిలి నేను ఇది సంస్థ పెట్టడానికి ముఖ్య కారణం యంగ్స్టర్స్ని ఎక్కువగా మోటివేట్ చేయాలి ఎందుకంటే యంగ్స్టర్స్ చాలా ఈజీగా సైడ్ లైన్ అయ్యి సైడ్ వేలో వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి సరైన గైడెన్స్ లేక చాలా వరకు రాంగ్ వేని ఎంచుకుని డిఫరెంట్ పాత్లోకి వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి వారికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని అలాగే మేము కూడా స్ఫూర్తి తీసుకుంటూ వేరే వాళ్ళ ద్వారా నడిపిస్తూ ఉన్నాం దయచేసి మీ సమయాన్ని వృధా చేసుకోకండి సమయం చాలా 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 విలువైనది సో నలభై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత ఆలోచిస్తాం వెనక్కి తిరిగి ఈ పదిహేను ఏళ్ళలో ఏదో చేసు చేసి ఉండాల్సి ఉందని ఇరవై ఐదు ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ వరకు టైం అంతా వేస్ట్ చేసుకుని వెనక్కి తిరిగి చూస్తాం ఏం చేశాము అని అలాంటి పరిస్థితి రాకుండా ఇరవై ఐదేండ్లు వచ్చిన ప్రతివాడు సంపాదన వైపు వృత్తి వైపు వ్యాపారాల వైపు కాస్త శ్రద్ధను పెట్టి మిగతా యావిగేషన్స్ అన్నిటి నుంచి దూరంగా ఉండి వేరే వేరే హ్యాబిట్స్ను హాబీస్ని కాస్త తక్కువ చేసుకుని లైఫ్ని సీరియస్గా తీసుకుని నలభై ఏళ్ళ వరకు కష్టపడి ఆ తర్వాత ఎలాగున్నా ఈ ట్రాక్ అంతా వాళ్ళకి పూలబాట వేస్తుంది ఫ్యూచర్ అంతటికి సో యూత్కి ముఖ్యంగా సమయం పైన చాలా ఇంపార్టెన్స్ ఉండాలి సమయానికి విలువ ఇవ్వాలి పోయిన సమయం వెనక్కి తిరిగి రాదు నేను సంపద అనే విషయాన్ని ఎప్పుడూ నమ్మనండి సంపద అనేది ఎప్పుడూ కూడా అది మనకు డెస్టైన్డ్గా ఉండి మనకు వచ్చేది అనుకుంటాను అంటే మనం కష్టపడే తత్వం ఉన్నవాడికి కష్టానికి టైం రెండు తోడవుతే ఖచ్చితంగా సంపద అనేది వస్తుంది ఆ సంపదను కూడా ఎలా ఖర్చు పెట్టాలనేది తెలియకుండా సంపాదించడం కూడా కరెక్ట్ కాదు సో దానికే సామాజిక దృక్పథంతో సేవా కార్యక్రమాలు అనేవి లేకపోతే సంపాదించాలనే ప్రోద్బలం కూడా లోపల నుంచి ఉండదు ఆ మోటివేషన్ కూడా ఉండదు సో దానికోసమే సేవా కార్యక్రమాలు ఉండాలి సంపాదించాలంటే సేవా కార్యక్రమాలు ఉండాలి మనం సంపాదించే దాంట్లో ఎక్కువ శాతం సేవా కార్యక్రమాలకు వెచ్చించాలి అంటే రైతు పరంగా మొదలుపెట్టాము అలాగే రైతుల నుంచి ఆ విలేజెస్కి పోతాం కాబట్టి స్మార్ట్ విలేజ్ రెవల్యూషన్ అనే కొత్త ప్రోగ్రామ్ తీసుకున్నాము సో విలేజెస్లో ఉన్నటువంటి యువతకి ఎలా మేము సహాయపడవచ్చు ఆ విలేజెస్లో ఉన్నటువంటి రైతు యొక్క భార్యలు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి ఎలాంటి వృత్తి వ్యాపార రంగాల్లో ఎలా వాళ్ళకి తోడ్పడవచ్చు అనే దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం రైతు పట్ల ఇంత శ్రద్ధ చూపెట్టడానికి ముఖ్య కారణం ముఖ్య స్ఫూర్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సో ఆయన చూపించినటువంటి ప్రేమ వాత్సల్యత రైతు పట్ల అది నన్ను కదిలించింది సో దానికోసమే నేను రైతుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను రైతులేనిది మనం లేము మనం పీల్చే గాలి కూడా లేదు మనం ఉండం బ్రతికి ఉండం రైతు లేకపోతే సో రైతు అనేవాడు చాలా ముఖ్యుడు మిగతా రంగాల్లో ఎలా మనం ముందుకు పోయినా పోకపోయినా రైతు అనేవాడు ఆగిపోతే సృష్టి ఆగిపోతుంది సో మనం ఎన్ని ఆవిష్కరణలు చేసినా ఎట్లాంటి కంపెనీలు పెట్టినా ఎలాంటి వారికి ఉపాధి కల్పించినా కూడా రైతు అనేవాడు లేకపోతే వీళ్ళు ఎంత ఉపాధి కల్పించినా కూడా వాళ్ళకి తినేదాన్ని తిండి ఉన్నప్పుడు ఇవన్నీ చేసి కూడా వేస్ట్ సో రైతు అనేవాడు చాలా ముఖ్యం సో రైతుకు మనం ఎప్పుడు వెన్నంటి ఉండాలి అలా ఉంటామని నేను నమ్ముతున్నాను ఇప్పుడు మా సేవా కార్యక్రమాల ద్వారా మేము పన్నెండు వేల ఎనిమిది వందల మంది రైతు కుటుంబాలతో ఆల్రెడీ మేము కనెక్ట్లో ఉన్నాము సో ఇంకా ముందు ఒక లక్ష రైతు కుటుంబాలకు మేము తోడుపాటు ఇస్తామని ఆశిస్తున్నాం మాది ప్రస్తుత సేవా కార్యక్రమాలు ఐదు రాష్ట్రాల్లో ఉన్నాయి తమిళనాడు ఆంధ్ర కర్ణాటక తెలంగాణ మహారాష్ట్రాలు ఈ ఐదు రాష్ట్రాల్లో కూడా మేము ఎంచుకున్నటువంటి గ్రామాలన్నీ కూడా వెనుకబడిన గ్రామాలు వెనుకబడినటువంటి డిస్ట్రిక్ట్స్ అంటే చాలా చాలా ఎకనామికలీ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి నీటి సమస్యలు ఉన్నాయి వాళ్ళకి పెట్టుబడి సమస్యలు ఉన్నాయి గవర్నమెంట్ అన్నీ చేస్తుంది కానీ గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్స్ని అందరూ తీసుకునే స్టేజ్లో ఉండరు ఉన్నా కూడా అవి సరిపోవు సో అలాంటి పరిస్థితుల్లో మా వంతు సాయం మేము చేసినప్పుడు వాళ్ళకు కలిగే ఆనందం ఆ స్ఫూర్తి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది సో రైతులకు ఒక బలంగా ఉంటాం సో ఆ రైతులకు ఆ బలం చేకూర్చేదానికి ఈ విలేజెస్ అన్నీ ఎంచుకుని నేను ప్రతి శనివారం రోజు విలేజెస్కి విలేజ్ వాక్ అని వెళ్తాను ఎందుకంటే ఆ మట్టితో పాటు మనం ఎప్పటికీ కనెక్ట్ అయి ఉండాలి అంటే విలేజెస్ లో ఉన్నటువంటి వాతావరణాన్ని మనం ఎప్పుడు ఆస్వాదించాలి అది ఆస్వాదించినంత కాలం మన వెనక రోజులన్నీ గుర్తొస్తూ ఉంటాయి అంటే మన ఆర్జిన్ ఎక్కడి నుంచి అని నాకు తెలిసి మనం అందరం ఇప్పుడు మీరు నేను ఎవరమైనా సరే మనం అందరం కూడా ఒక గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళమే తప్ప ఎవరు కూడా అర్బనైజ్ సిటీస్ అంటే ఎప్పుడూ లేవు అర్బన్ సిటీస్ ఈరోజు మనం తయారు చేసుకున్నాం కాంక్రీట్ జంగల్స్గా కానీ ఎప్పుడు అందరూ కూడా గ్రామీణ నుంచి వచ్చిన వాళ్ళే సో అందరికీ బాధ్యత ఉంది గ్రామీణ అభివృద్ధి కోసం ఆలోచించాల్సిన దానికి నాది ఎనిమిది సంవత్సరాలు అయిందండి ఎనిమిది సంవత్సరాల్లో నాకు తెలిసి ఒక నాలుగు వందల పైన విలేజెస్ని నేను విజిట్ చేయడం జరిగింది అక్కడ నేను ముఖ్యంగా అందరికీ ఏంటంటే నేను నా పాదరక్షలు వదిలి భూమిలో కాలు పెడతాను ఎందుకు అంటే అది మనకి మళ్ళీ కనెక్ట్ చేస్తుంది ఆ భూమికి మీరు సిటీలో ఎంత దూరం తిరిగినా కాంక్రీటు బీటీ తప్ప ఏం కనిపించదు అలాగని చెప్పి ఇంట్లో ఉన్నటువంటి గార్డెన్స్ని కూడా తీసేసి మనం ఇల్లు కట్టేస్తున్నాం సో ఈ ఆ భూమితో ఉన్న కనెక్ట్ లేనంత వరకు మనిషి ఆలోచన విధానంలో చాలా మార్పు ఉంటుంది ఎప్పుడైతే భూమితో మనం కనెక్ట్ అవుతామో అప్పుడు మన ఆలోచన విధానంలో చాలా సాఫ్ట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళ పట్ల ఒక కంపాషనేట్గా ఉంటుంది